గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. వార్తాపత్రికల కథనాలతో, విశ్లేషణ వివరణలతో మీ ముందుకు వచ్చింది న్యూస్ కేఫ్. పదేళ్లుగా హరీష్ రావుకు కానీ, బీఆర్ఎస్ నేతలకు కానీ అమరవీరుల స్థూపం దగ్గర అసలు నిరుద్యోగులు ఎంతగా ఇబ్బంది పడ్డారు, యువతను ఎంతగా ఉద్యోగాల విషయంలో మోసం చేశారనేది గుర్తుకు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రమే తమ స్వార్థ ప్రయోజనాల కోసం గుర్తొచ్చి అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి నివాళులర్పించడం ఎంతవరకు కరెక్ట్ అని కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం, అలాగే ఎన్ఎస్జీఐ అండ్ శాసనమండలి సభ్యుడు బల్మూరి వెంకట్ దీన్ని తీవ్రంగా ఖండించారు. మరేంటి రేవంత్ హరీష్లో అసలు నిజంగా ఎవరో ఒకరు రాజీనామా చేస్తారా? ఆగస్టులో తెలంగాణలో అసలు రాజకీయ సమీకరణాలు నిజంగా మారిపోనున్నాయి. దీనిపైన మనం డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బిట్టా నర్సయ్య గారు, అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోలపల్లి రామ్మూర్తి గారు, బీజేపీ సీనియర్ నాయకులు అల్జప్పు శ్రీనివాస్ గారు మరిక సపోర్ట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ షో. నర్సయ్య గారు నమస్తే అండి. నర్సయ్య గారు, ఏంటి డిసెంబర్ 9న మీరు రుణమాఫీ చేస్తామో అని దాని మీదే మొదటి సంతకం చేశారు, బట్ డిసెంబర్ 9 ఎక్కడ, మళ్ళీ ఆగస్టు 15 ఎక్కడ, ఎందుకు ఇన్ని రోజులు పెండింగ్ పెడుతూ వచ్చారు? సరే మళ్ళీ అంటారు ఎన్నికల కోడ్ వచ్చింది అందుకనే మేము చేయలేదు అంటారు, బట్ ఈ 100 రోజుల లోపే కదా మీరు చేయాల్సింది ఈ రుణమాఫీ అనేది. 100 రోజులు దాటిన తర్వాత కదా మనకు ఎన్నికల కోడ్ వచ్చింది. ఏంటి మరి నిన్న జరిగిన పరిణామాలు చూస్తే ఏమనిపిస్తుంది, కాంగ్రెస్లో ఏం జరుగుతోంది, మీరే విధంగా స్పందిస్తారు దీనిపైన? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ నమస్కారం. ముఖ్యంగా ఈ రుణమాఫీ మీద జరుగుతున్నటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేస్తామని హామీ ఇచ్చింది. అయితే డిసెంబర్ 7వ తారీఖు మా గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేసింది. దీని అర్థం ఏంటంటే డిసెంబర్ 7వ తారీఖు నుండే రైతులు బ్యాంకులకు కట్టవలసిన డబ్బులు కట్టనవసరం లేదు అనేది దాని అర్థం. ఈ రోజు మేము వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకునే వరకు ఎన్నికల కోడ్ వచ్చింది. తర్వాత మేము చెప్తా ఉన్నాం ఎన్నికల కోడ్ 4 జూన్ వరకు ఉంటుంది, ఆ తర్వాత ఆగస్టు 15 లోపల మేము బ్యాంకులకు కట్టేస్తాము, బ్యాంకు వాళ్ళు కూడా ఫోర్స్ చేయొద్దు, బ్యాంకులకు మీరు కట్టొద్దు, మీకు రుణమాఫీ జరిగిపోయినట్టే డిసెంబర్ 7వ తారీఖు ఉందని మేము క్లియర్ కట్ గా చెప్పిన తర్వాత ఇలా బీఆర్ఎస్ వాళ్ళు అంటే మన టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారినటువంటి వీళ్ళకు ప్రజెన్స్ అంటే వాళ్ళ ఉనికిని కోల్పోయినారు కాబట్టి ఆ ఉనికి ఉన్న మేము కూడా పోటీలో ఉన్నాము మాకు కూడా ఓట్లేయండి అని చెప్పుకునే స్థాయిలో వాళ్ళు దిగజారి మాట్లాడుతూ ఉన్నారు. 120 రోజులు కాలేదు వీళ్ళు మాట్లాడే మాటలకు ఏమైనా అర్థం ఉందా అండి? రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి ఒక సాధారణ ఎమ్మెల్యే చేసినటువంటి సవాల్ను స్వీకరించి స్పందించడం కూడా మీరు చూడండి. అదే కేసీఆర్ గారు అయితే మంత్రి మాట్లాడినా సపోర్ట్ చేసేవాడు కాదు, గవర్నర్ మాట్లాడినా సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, ప్రైమ్ మినిస్టర్ మాట్లాడినా సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవరు మాట్లాడినా దానికి ప్రతిస్పందన ఉంటుంది అనేది ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు హరీష్ రావు గారికి ఉన్న పోస్ట్ ఏంటండి, సాధారణ ఎమ్మెల్యే బీఆర్ఎస్లో, ఆయనే సవాల్ విసిరిండు. మేము ప్రజలకు చెప్పిన విషయాలు చేద్దామన్న ఆలోచనతోటి ఉన్నాము కాబట్టి, ఈ కోడ్ వచ్చింది కాబట్టి, అయిపోయిన తర్వాత ఇస్తాం కాబట్టి అప్పుడు మీరు కట్టవలసిన అవసరం లేదని బ్యాంకులకు చెప్తా ఉన్నారు, మీరు ప్రెషర్ చేయొద్దని. ఇన్ని విషయాలు చేసిన తర్వాత కూడా నిన్న ఒక పెద్ద చాంతాడంత లెటర్ రాసుకొని అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి మీడియాలో స్పేస్ సంపాదించడానికి మాత్రమే బీఆర్ఎస్ నాయకులు తహతహలాడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అన్ని సభలలో స్పష్టంగా చెప్తా ఉన్నారు ఆగస్టు 15 లోపల మేము ఖచ్చితంగా అమలు చేస్తాం, బ్యాంకు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, మీరు ప్రెషర్ చేయొద్దని చెప్పిన తర్వాత ఇదేం డ్రామా అండి? అంటే కేవలం 4 ఓట్లు అంటే డిపాజిట్ గల్లంతు కాకుండా మా ప్రజెన్స్ మా ఉనికి కూడా ఉన్నాం, మేము కూడా పోటీలో ఉన్నామని చెప్పుకోవడానికి తప్ప హరీష్ రావు గారు మాట్లాడే మాటలు కానీ నిన్న చేసినటువంటి డ్రామా కానీ ఏది కూడా పనికిరాదు. పెద్ద లెటర్ రాసిందండి, ఇప్పుడు స్పీకర్ ఫార్మాట్ లో ఇచ్చేది సింగిల్ లైన్ డబుల్ లైన్ ఉంటది, పెద్ద చాంతాడంత లెటర్ రాసుకొచ్చి దాని అర్థం ఏంది అంటే మేము మేధావులకు ఇస్తాం, విలేకరులకు ఇస్తాం, ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తాం, మీరే పంపించండి అంటే ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 4 నెలలు అయింది, వాళ్ళు కొన్ని చేసిండ్రు, కొన్ని కోడు అడ్డం వచ్చింది. తర్వాత ఆర్థిక వ్యవస్థ కూడా వాస్తవం ఏంటంటే మేడం, ఆర్థిక వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది. కేసీఆర్ గారు పోయినసారి 2,90,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిండు, ఈ అబద్ధ బడ్జెట్ వద్దు, ప్రజలకు నిజాలు చెప్పాలన్న ఆలోచనతోటి దాన్ని తగ్గించి 2,70,000 కుదించడం జరిగింది. ఇవన్నీ కూడా సెట్ చేయడం వల్ల, ఇవన్నీ సెట్ చేసుకుంటా గాడిలో పెట్టుకుంటూ రావడం వల్ల కొద్దిగా 4 రోజులు అటు ఇటుగా జరుగుతూ ఉంది, జరగడం పక్క.
నేను ఇంకొక విషయం కూడా అడుగుతున్నా, హరీష్ రావు గారు ఈ మాట మాట్లాడే ముందట పోయినసారి 1 లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పింది కేసీఆర్ సర్కారు. 5 సంవత్సరాల వరకు కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు, విడతల వారీగా అన్నారు. మరి అన్ని 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా మిగిలిపోయారు. తీర లెక్కేస్తే వడ్డీ వీళ్ళు ఇచ్చింది వడ్డీ కిందికే పోయింది. కాబట్టి ఇలాంటి పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని 3 రోజులకే ఈ మాటలు మాట్లాడుతున్నట్టే ప్రజలు చీత్కరించుకుంటా ఉన్నారు. ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులలో లేరు. ఈరోజు కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటికి వచ్చి ఇన్ని మాటలు మాట్లాడినా రెస్పాన్స్ లేదు. కాబట్టే వాళ్ళు ఉనికి కొరకు, డిపాజిట్ల కొరకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనీసం మెదకు సీట్ అన్న ఒకటి వస్తే గుడ్డిలో మెల్లగా మా మెదకులో మాకు స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నదని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయడానికే ఇవన్నీ చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను తూచా తప్పకుండా ఖచ్చితంగా నెరవేరుస్తుందని మేము చెప్తా ఉన్నాం. ప్రజలు కూడా ఆ విషయం మీదే నమ్ముతా ఉన్నారు. మిగతా పార్టీలు ఎవరిని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇలా బీజేపీ కూడా వాళ్ళ ఉనికి కొరకు పోరాటమే. వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే బీఆర్ఎస్ ఓట్లు మాకు షిఫ్ట్ కాకపోతాయా, బీఆర్ఎస్ కు సంబంధించిన కవితను మేము అరెస్ట్ చేసినామని చెప్తున్నాం కాబట్టి ఆ దాని మీద మేము కరెక్ట్ చేసినాం అనుకుని ఏమైనా ఒక 10-15% బీఆర్ఎస్ వాళ్ళ వస్తాయి కదా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళని బెదిరించి వాళ్ళ మాకు కొద్దిగా మద్దతు చేయరు 4-5 సీట్ల, ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి. కానీ స్ట్రెయిట్ అవే ప్రజలు ఓట్లేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాదు అని నేను చెప్తున్నాను. అంత దూరం ఎందుకంటే బీజేపీకి సిటీలో, సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి 4 సీట్లలో, 4 చేవెళ్ళ కానీ, సికింద్రాబాద్ కానీ, హైదరాబాద్ కానీ, మల్కాజ్గిరి కానీ, ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదనేది వాస్తవం. వాళ్ళు ఒట్టి ఒట్టి ఊకతంపుడు ఉపన్యాసాలు ఇస్తా ఉన్నారు. ఎక్కడున్నారండి వీళ్ళకు కమిటీలు కూడా లేవు. మరి అలాంటి వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు 12 గెలుస్తాం 11 గెలుస్తామంటే ఏమో ఆకాశ రామన్ వచ్చి మీకు ఓట్లు వేస్తారా? కిషన్ రెడ్డి ఏం చేసిండండి? కిషన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ ఎప్పుడైనా 1 సీటన్నా గెలిచిందా? అది ఒక్కటి సరిపోదండి. కిషన్ రెడ్డి గారు ఉన్నంత కాలం భారతీయ జనతా పార్టీకి సీట్లు పోవడమే తప్ప సీటు వచ్చే అవకాశమే లేదు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎంత భయపడుతుందంటే మోడీ గారు కూడా అనవసరమైన అవాకులు చవాకులు పేలే పరిస్థితికి దిగజారిపోయింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణలో కాంగ్రెస్ కు 14 నుంచి 15 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మేము గెలవబోతాము. ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేసిర్రు. ఖచ్చితంగా సెంట్రల్లో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. ఎన్డీఏ కూటమికి 180 నుంచి 200 సీట్లు లేదు అబద్ధాలు చెప్తున్నారు. మొత్తానికి అయితే మేము ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేరుస్తాము, ఇది పక్క అంటున్నారు. మరి దీనిపైన బీఆర్ఎస్ నాయకులు పొలపల్లి రామ్మూర్తి గారు స్పందించుద్దాం. రామ్మూర్తి గారు నమస్తే అండి. రామ్మూర్తి గారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఇన్ని కుట్రలు జరుగుతున్నాయి, అండ్ రేవంత్ రెడ్డి అసలు దిగిపోతే చాలు ఎవరున్నా కూడా మాకు ఓకే అన్న స్థాయికి దిగజారని కాంగ్రెస్ పదే పదే చెబుతోంది. మీరు కూడా పదే పదే అంటున్నారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. అటు బీజేపీ కూడా అదే మాట్లాడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు ఉండదు దిగిపోతుంది, నడపడానికి రావట్లేదని. ఇలాంటి వ్యాఖ్యలు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి ఏంటి ఆయన ఉంటే దిగిపోతే చాలు ఇంకెవరున్నా మీరు వర్క్ చేస్తారా? ఇప్పుడు జరుగుతున్నది మొత్తం మనము కొంచెం సున్నితంగా పరిశీలించాలండి. ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం రాకముందు ఏం మాట్లాడిల్లు, అధికారం వచ్చిన తర్వాత ఏం మాట్లాడినది మనం ఒకసారి గతంలోకి వెళ్దాం. ఇప్పుడు డిసెంబర్ 9వ తారీఖు మీరు లో తీసుకోండి, మీరు 1 లక్ష మాఫీ అయిన వాళ్ళు వెంటనే వెళ్ళి 2 లక్షలు తీసుకోండి, ఆ 2 లక్షల రుణమాఫీ మేము అధికారంలో వచ్చిన 9వ తారీఖు డిసెంబర్ 9వ తారీఖు మేము ఖచ్చితంగా చేస్తాము. ఇందిరమ్మ రానున్నది ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే వీళ్ళకి అర్థం కాలేదండి పాపం, అది ఎమర్జెన్సీ రాజ్యం, చీకటి రాజ్యం అన్నది పాపం రైతులకు అర్థం కాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే నిజంగానే అవుతుంది కావచ్చు అనుకున్నారు. సరే, ఇచ్చిన హామీలు 9వ తారీఖు మేము చేయమని చెప్పినాం. ఇప్పుడు ఆయన చేసేవన్నీ అబద్ధాలు అని అందరికి తెలుసు, కానీ కొంత ఇక్కడ అర్థం చేసుకోవడంలో మిస్టేక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఆయన కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు, తీసుకున్నాడా? తీసుకోలేదు. ఇప్పుడు ఈయన మాటలు ఇప్పుడు సహజంగా మీరైనా నేనైనా ఇక్కడ ప్యానెల్లో ఉన్నవారైనా ఒట్లు ఎందుకు పెడతామండి? సహజంగా అవతల వారు నమ్మనప్పుడు మనం ఒట్లు పెడతాం. నమ్మట్లేదు అన్నట్టుగా రాష్ట్ర ప్రజలు వరంగల్కి వస్తే సమ్మక్క సారక్క అంటాడు, ఇది వేస్తంబాల గుడి అంటాడు, భద్రకాళి దేవస్థానం అంటాడు, యాదగిరి గుట్ట అంటాడు. యాదగిరి గుట్ట మీద ఒట్లు పెట్టిన గతంలో చూసుకుందామండి, బండి ఏదైతే బండి సంజయ్ ఉన్నాడో తడి బట్టలతో వెళ్ళి అక్కడ ఆయన ఒట్టు వేయడం జరిగింది, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు.
ఏం జరిగింది? దాని తర్వాత పచ్చి బట్టలతో ఒట్టేసి పదవి కూడా కొడుతున్నాం. ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టామంటే అంత ఆ సమస్య కాదండి. ఇప్పుడు ఇదే ఇప్పుడు 15 లింక్ ఎందుకు పెడుతున్నాడంటే, 15 కోడ్ అయిపోతుంది. కోడ్ అయిపోయిన తర్వాత కేంద్రంలో మేము వస్తే చేస్తాము, లేకపోతే లేదని ఆయన నోట్లకెళ్ళి ఆయనే చెప్పాడు. అప్పుడు ఏం చెప్తాడంటే, కేంద్రంలో మేము రాలేదు కాబట్టి మేము చేయడానికి ఇది అవ్వట్లేదని చెప్తాడు. ఎందుకంటే ఆయన స్వయంగా నేషనల్ మీడియాలో రానున్నది బీజేపీ ప్రభుత్వం అని డైరెక్ట్ ఏదైతే ఆప్కి అదలాతలో చెప్తాడు. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు చిల్లర మేము ఇచ్చినామండి. ఇప్పుడు ఉద్యోగాల గురించి కూడా మీరు మాట్లాడారు. దాని తర్వాత మేము వెళ్తూ వెళ్తూ పరీక్షలు నిర్వహించినాం, దాని తర్వాత నోటిఫికేషన్స్ చేసినాం, పరీక్షలు నిర్వహించినాం. రిజల్ట్ కోర్టు పరిధిలో ఉండడం వల్ల కోడ్ ఉండడం వల్ల ఆగింది. అదైతే వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో స్టేడియంలలో పెట్టి నియామక పత్రాలు ఇస్తాం. అరే సొమ్మొక్కరిది సోకొక్కడిది, మీరు వచ్చింది ఏం చేశారు? మీరు ఇప్పుడు 3 నెలల చిల్లర అవుతుంది, రామూర్తి గారు ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. నిజంగా మీరు ఉద్యోగాల విషయంలో నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే కనుక, మనం చూసాము నవంబర్ ఆగస్ట్ టైంలో టీఎస్పీఎస్సీ విషయంలో ఎంత రాద్ధాంతం జరిగింది, ఎంత రగడ జరిగింది. మీరు చూసారు దాంట్లో ఎంత మోసం జరిగింది. టీఎస్పీఎస్సీలో జరగలేదు అనట్లేదు, జరిగిన దాని మీద మా చిత్తశుద్ధి మేము చేసాము. మేము ఆల్రెడీ టీఎస్పీఎస్సీ వాళ్ళు ఎగ్జామ్ సంబంధించి మిస్టేక్ జరిగితే వాళ్ళతో అభ్యర్థులతో కూర్చొని కూడా కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం నడుతున్నప్పుడు కొన్ని కొన్ని మిస్టేక్ జరుగుతాయి, జరగవని కూడా మేము గుడ్డిగా చెప్పాం. ఎందుకంటే ఇప్పుడు మేము ఇచ్చినాం, మేము ఎన్ని ఇచ్చినామో మా లెక్కు ఉన్నది. ఇప్పుడు మీరు కొత్త కానిస్టేబుల్ కనబడరు, కొత్త ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కనబడరు, నర్సింగ్ కనబడరు, డాక్టర్లు కనబడరు, ఏదైతే పవర్ డిపార్ట్మెంట్లో కనబడరు. ఇన్ని 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 తీర్లు మేము చేసాం. ఇప్పుడు మీకు ఎక్కడ కనబడరు కొత్త ఉద్యోగాలు? కొత్త సిఐలు కనబడరు, కొత్త ఎస్ఐలు కనబడరు, ఇవన్నీ ఎవరు కనబడరు. ఎందుకంటే మేము ఇచ్చింది కొంచెం చెప్పుకోవడంలో కొంచెం లోపం జరిగింది అనుకుంటాను. ఎందుకంటే మేము చేసాము, 100% చేసాం. కానీ కొంత ప్రజలు కూడా తర్వాత ఇప్పుడు వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం మాట్లాడుతున్నాం కరెంటు కష్టాలు మొదలైన పెన్షన్లు. ఇప్పుడు పాప ముస్లిం వాళ్ళకు వృద్ధులకు అయితే పెన్షన్లు కూడా జనవరి నెల మొత్తం మింగారు. జనవరిలో అసలు వాళ్ళకి పెన్షన్స్ వేయలేదు, ఒక నెల పెన్షన్సే మింగారు. ఇప్పుడు వీళ్ళు ఇస్తా అన్న తులం బంగారం ఏడపోయింది, అసలు కళ్యాణ లక్ష్మి ఏడపోయింది. ఇప్పుడు 7,500 కోట్ల ఖజానాలో పోతూ పోతూ మా ప్రభుత్వం ఖజానాలో రైతు బంధు వేసిపోయింది, అవి మింగిళ్ళు. అదేవిధంగా ఇన్నొకటి, వీళ్ళు ఇది గవర్నమెంట్ మేము ఇన్ని పేమెంట్ చేసామని ఒకటి నేను చిన్న చూపెడతా అండి, మీకు తెలుసుకోవాలి. ఏదైతే ఇంపార్టెంట్ పేమెంట్స్ ఫ్రమ్ డిసెంబర్ 23 టు ఏప్రిల్ 24 అని ఒకటి, వీళ్ళు పేమెంట్స్ మొత్తం ఎన్ని చేశారు, 66,507 కోట్లు అని చెప్పారు. ఇందులో రైతు బంధు పేరు మార్చారు, రైతు భరోసా అని 5,575 కోట్లు అని రాశారు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఈ మన మహాలక్ష్మి ఆర్టీసీ సంబంధించి 1,125 కోట్లని పేమెంట్ చేసినామని ఇందులో చేశారండి. 1,125 కోట్లు నేను క్రాస్ చెక్ చేశా ఆర్టీసీ అధికారులకు, నేను కూడా కాల్ చేశా ఏమన్నా డబ్బులు పడ్డాయని. ఒక నయా పైస వాళ్ళు ఎంత ఘోరం, ఇంత అబద్ధాల, ఇంత అబద్ధాల మీద మీరు రాష్ట్రాన్ని నడిపితే ప్రజలు రానున్న ఎన్నికల్లో మీకు ఎందుకు సమాధానం చెప్పారు? ఇప్పుడు మీకు నమ్మకం లేక మీ భయపడుతూ ప్రజలకు ఒట్లు పెడుతూ మీరు మీ తిట్ల పురాణంతోనే రాష్ట్రాన్ని ముందుకు నడిపితే జనాలు ఇంత ముందులా కాదండి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. ఇన్ని ఘోరాలు అసలు ఏం జరుగుతుందండి? ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రాష్ట్రాలు ఉన్నారు, తిప్పి కొడితే 5 రాష్ట్రాల్లో లేరు వీళ్ళు. వీళ్ళు మొత్తం చక్రం తిప్పుతాం, కథ తిప్పుతాం, కార్యక్రమం తిప్పుతాం, దేశంలో లేకుండా పోతున్నారు. ఇప్పుడు నరసింహులన్న అంటాడు మొత్తం 400 సీట్లకు వెళ్తా ఉంటారు. మీ ముఖ్యమంత్రి అయ్యా, మీ ముఖ్యమంత్రే డైరెక్ట్ నేషనల్ మీడియాకు పోయి రానుండదు బీజేపీ ప్రభుత్వం, మా బడాబాయి మోడీ వస్తాడని డైరెక్ట్ చెప్పిండు. ఇక మీరు అర్థం చేసుకోకపోతే ఇక మేమేం చేస్తామండి? ఇంత ఘోరమైన పరిస్థితులు, వాళ్ళ ముఖ్యమంత్రి, వాళ్ళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కేంద్ర స్థాయిలో మంచి మంచి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు, ఇది జరుగుతున్నది. అసలు ఏం చేస్తున్నారు గ్యారంటీలు? 6 గ్యారంటీలు, ఒక్క నిమిషం, 6 గ్యారంటీలలో వీళ్ళ 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? 13 హామీలు ఎక్కడ పోయినాయి? మొత్తం 420 వీళ్ళు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటిది? ఇప్పుడు 3 నెలలు అయింది, 3 నెలలు అయిన తర్వాత ఒక ఫ్రీ బస్సు ఇచ్చి దాని కూడా డబ్బులు పేమెంట్ చేసామని అబద్ధాలు ఆడతారు. 1,125 కోట్లు మీరు క్రాస్ చెక్ చేసుకోండి, ఎక్కడన్నా పడితే నాకు ఆర్టీసీ ఎంప్లాయీస్తో మీరు మాట్లాడి, ఏదైతే అధికారులలో నాకు ఒక్కసారి నిజంగా పడ్డాయంటే నేను సంతోషిస్తా. ఇంత ఘోరమైన అబద్ధాలండి. అంటే పడకపోతే మరి ఆర్టీసీ అంత చురుగ్గా పనిచేస్తుంది అంటారా? సో వాళ్ళు కూడా స్ట్రైక్ చేయొచ్చు కదా. ఆర్టీసీ ఏంటంటే ఒక సంస్థ అండి, వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతుల మీద నడుపుతుంటారు. అది ఒక ఒక సంస్థ,
దాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు మనసు మీద పెట్టి పనిచేస్తారు. వాళ్ళ ఉద్యోగాలు కానీ లేకపోతే తెలంగాణ ఉద్యమంలో కూడా వాళ్ళ పాత్ర అసలు మామూలు పాత్ర కాదు. వాళ్ళు బస్సులు బంద్ అంటే బంద్, నడపాలంటే నడపాలి. వాళ్ళ అంత కమిట్మెంట్, ఆర్టీసీ ఎంప్లాయీస్ అంత కమిట్మెంట్ తో ఎవరు ఉండరండి. మీరు చిన్నపంచీలు మనం అందరం చూస్తున్నాం. రైట్, రామ్మూర్తి గారు ఏమంటారంటే కేంద్రంలో అధికారంలోకి వస్తే మీరు రుణమాఫీ అమలు చేస్తారు, మిగిలిన 6 హామీలు, ఇంకోటి 13 హామీలు ఇవన్నీ అమలు చేస్తారు. ఒకవేళ రాకపోతే ఏంటి చేయరా నర్సయ్య గారు? నర్సయ్య గారు ఏంటి మరి కేంద్రంలో అధికారంలోకి రాకపోతే మీరు చేయరా? ఒకవేళ కేంద్రంలో ఎవరు వచ్చినా కూడా మీరు ఈ హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తారా 15 లోపు? మేడం, ఈ రుణమాఫీ అనేది కేంద్రం తోటి సంబంధం లేదు. ఈ లేదంటే ఈ 4 నెలలే అయింది గవర్నమెంట్ వచ్చి వ్యతిరేకత ఎట్లా క్రియేట్ చేయాలని లేని లేని అబద్ధాలు చెప్పి ప్రజల మైండ్లలో ఒక అభద్రతా భావాన్ని పూర్తి చేద్దామన్న ఒక ఆలోచన తప్ప. నరసన్న, అబద్ధాలు ఎవరు ఆడతారే? నువ్వు ఆడవు, మంచోడే నువ్వు. నిజంగా చెప్తున్నా, నువ్వు నరసన్న చాలా గొప్పని నువ్వు, కానీ మేము ముఖ్యమంత్రి మంచోడు కాదే, అబద్ధాలు ఆడతాడు. కొడంగల్లో నేను రాజీనామా చేస్తాను, రాజకీయ సన్యాసం చేస్తాను, అబద్ధం. ఈ హామీలు అన్ని అబద్ధం. 9 తారీఖు చేస్తారు, మేము అనలే కదా. నువ్వు అన్నా నరసన్న, వాస్తవంగా నరసన్న నువ్వు అన్నావా 9 డిసెంబర్ నేను అమలు చేస్తా, లేకపోతే ఇటు ఇటు సూర్యుడు అటు ఉదయించిన ఇటు అటు సూర్యుడు ఇటు ఎందుకు ఉదయిస్తాడు అన్న? అటు సూర్యుడు ఎప్పుడైనా తూర్పుకే ఉదయిస్తాడు, సూర్యుడు పశ్చిమనే అస్తమిస్తాడు. పిచ్చోళ్ళని చేస్తున్నారా? చెప్పండి చెప్పండి మేడం. నేను ఏమంటున్నా క్లియర్ కట్ గా చెప్తాను, మేము రుణమాఫీ కేంద్రం తోటి లింక్ లేదు. మేము చెప్పింది ఏంటంటే ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఒకవేళ కేసీఆర్ చెప్పినట్టు విడతల వారీగా మాట్లాడదు, ఒక్క నుంచో ఒక మధ్యలో మాట్లాడు, మళ్ళీ కూడా మాట్లాడు. చెప్పండి ఏమన్నారంటే, ఇప్పుడు మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు హామీలు ఇచ్చేటప్పుడు ఆయనే చెప్పిండు నోట్లకెళ్ళి. ఇప్పుడు మీరు కాదు నేను కాదు, 9 తారీఖు నేను చేస్తా అన్నాడు. చేస్తా అన్నప్పుడు చేసి చూపెట్టాలి కదా. మీరు ఇప్పుడు కేంద్రంతో లింక్ లేదని మీరు అంటున్నారు, మరి మీ ముఖ్యమంత్రి స్వయాన మీ ముఖ్యమంత్రి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ 6 గ్యారంటీలు మేము చేయగలుగుతాం లేకపోతే చాలా కష్టం అని ఆయన ఉన్నట్టుగా ఆయనే చెప్పిండు. మీరు సమర్థించుకుంటూ మాట్లాడితే ఎట్లా అండి నరసన్న? మీరు మీరు ఓపెన్ గా చెప్తున్నారు నరసన్న, మీరు పాకాలతో పుచ్చుకొని మాట్లాడకండి. ఈ టైం అప్పుడు మీరే మాట్లాడి, నా టైం అప్పుడు మీరే మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు నేను పీఆర్ఎస్ తో అయితే నేనేమంటున్నా, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ జల్లెడబట్టంగా ఆడ మిగిలిపోయిన వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. నేనేమంటున్నా, బీఆర్ఎస్ వాళ్ళు అలానే మాట్లాడాలి, మరి వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా లేదు. నేను ఒక్కటే క్లియర్ కట్ గా ప్రజలకు కానీ మీ దృష్టి కానీ తెచ్చేది ఏంటంటే, ఒక్కసారి మేము రుణమాఫీ చేస్తాము అన్నామంటే చేసినట్టే లెక్క. ఇప్పుడు 9 డిసెంబర్ చేసినా, 15 లోపల చేసినా, ప్రజలు అంటే రైతులు ఎవరు కూడా బ్యాంకుకు రూపాయి కట్టేది లేదు, మిత్తి కానీ అసలు కానీ. బ్యాంకు వాళ్ళు పోయి వీళ్ళని అడిగేది లేదు. మేము ఓపెన్ గా చెప్తున్నాం ఏంటంటే, క్లియర్ కట్ గా ఆ లోపల క్లోజ్ చేస్తామని చెప్తున్నాం. కేసీఆర్ లెక్క 100,000 రూపాయల రుణమాఫీ కానీ, ఒక 500 ఇచ్చి, ఇక 600 ఇచ్చి, 700 ఇచ్చి 5 సంవత్సరాలు నడిపే పరిస్థితి మా దగ్గర లేదు. ఈ రోజు రుణమాఫీ జరిగింది 9-7 తారీఖు నుండే అమల్లోకి వచ్చినట్టు లెక్క. ఎందుకంటే పూర్తి డబ్బులు బ్యాంకులకు చేరడానికే మీకు 15 జరుగుతుంది. అంతే తప్ప దీంట్లో ఏంటంటే వీళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. రెండో విషయం మిత్రుడు ఏం చెప్తుందంటే, ఆ 1,100 చిల్లర కోట్లు విడుదల చేసిండు, విడుదల చేస్తే డ్రైవర్ దగ్గర పోతాయా, కండక్టర్ దగ్గర? లేదు, విడుదల కాదండి, పేమెంట్ చేసినామని అన్నాడు. మేము అన్ని పేపర్లలో, నేషనల్ మామూలుగా ఇంగ్లీష్ పేపర్ కానీ తెలుగు పేపర్ అన్నిట్లో వచ్చింది, అవి పోతాయి, ఒక రోజు అటు ఇటుగా చేరుకుంటాయి, అంతేగాని మీరు మీరు చేసుకోండి, మేం కాదు. ఎందుకంటే ఇది నేను బాధ్యత లేదా నాకు ఆల్రెడీ పోయినాయి, ఆల్రెడీ వాళ్ళకు ఎక్కడ ఛానల్ ద్వారా వెళ్ళిపోయినాయి. రెండో ముఖ్యమైన ఇంకొక ముఖ్యం అంటే ఒక నిమిషం తిట్ల గురించి చెప్తుండు మిత్రుడు, తిట్ల గురించి బీఆర్ఎస్ లో చెప్పాలి, ఇంకెవరు చెప్తే కష్టం. ఎందుకంటే నేను మరీ మరీ చెప్తున్నా కదా, ఇద్దరు సమానంగానే ఉన్నారు కదా నర్సయ్య గారు, ఇద్దరు సమానంగానే తిట్టుకుంటున్నారు, ఒకరు తక్కువ ఎక్కువ అని కాదు. మేడం కేసీఆర్ మీరు సన్యాసి అంటే వాళ్ళు సన్యాసి అంటారు, 5% కూడా కాదు మేడం. మేడం నేను అంటే కేసీఆర్ తిట్లలో మేము 5% కాదు. నేను అది కూడా ఎందుకు జరుగుతుందంటే, ఇప్పుడు ఈ ప్రపంచంలో తిట్ల పురాణం అందుకున్న వాళ్ళకు ఆస్కార్ అవార్డు ఇచ్చేది ఉంటే ఫస్ట్ కేసీఆర్ పోతుంది, ఇందులో అనుమానం లేదు. ఇక కాంపిటీటరే లేడు ప్రపంచంలో, ఎవరు లేరు ఆయన తిట్టగా. కాబట్టి తెలంగాణ అభివృద్ధికి అడ్డం వస్తుంది ఇట్టాం మేడం. ఆ తిట్లు కూడా ఎట్లాంటి అంటే, కనీసం తెలుగు డిక్షనరీలో
మీరు ఏపీ చూసినా దానికి అర్థం కూడా దొరికినటువంటి చిట్లు తీసినటువంటి మహాత్ముడు మా గురించి మాట్లాడి చెప్తానండి. మేము కూడా ఆ 2% 3% ఎందుకు అనవలసి వస్తుందంటే, ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ కు సంబంధించిన నాయకులు వాళ్ళ పార్టీ నాయకులంతా ఒక సెట్ ఆఫ్ మైండ్కి వచ్చిండు. అంటే ఇలా తిడితేనే బాగుంటుంది, ఇట్లా తిడితేనే అర్థమవుతుంది, ఇట్లా తిడితేనే వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనే సెట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థం చేయించడానికి మేము కేసీఆర్ భాషలో ఒక 2% మేము కూడా అంటున్నాం. అంతే తప్ప వాళ్ళకి అర్థం చేయించడానికి, వాళ్ళు అన్నదానికి ఆన్సర్ చేయడానికి మేము ఉపయోగిస్తున్నాం తప్పితే కేసీఆర్ లెక్క మేధావులు ఎవడయా? మనకేమైనా తోకుంటుందా? మనకేమైనా జుట్టు ఉంటుందా? అటు మనిషి కాడా? మేధావుల గురించి ఇట్లాంటివి మాట్లాడలేరు. నేను ఏమంటున్నా, తిట్ల పురాణం గురించి వాళ్ళు మాట్లాడారు. రెండవది ఇంకొకటి, మిత్రుడు ఇంకొకటి ఒట్టు గురించి కూడా అన్నారు. ఒట్టు ఎప్పుడు పెడతాము అంటే, మేము ఆల్రెడీ చేస్తున్నామని చెప్పినాం, ప్రజలు నమ్మిండ్రు, ప్రజలు వేసిండ్రు ఓట్టు, ఇప్పుడు కూడా సంతోషంగా ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దీంట్లో ఒకటి క్రియేట్ చేసి ఒక అనుమానాలను రేకెత్తించడానికి ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అరే బాబు అట్లా కాదు, వాళ్ళు చెప్పేటి అబద్ధాలు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ దగ్గరికి ఏదైనా బ్యాంకు వస్తే మాకు చెప్పండి, మేము ఆయనకి చెప్పినాం, ఆల్రెడీ ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాం. కాబట్టి మేము అరే మేడం చూడండి, వారం కింద రైతులను వేధిస్తున్నారు బ్యాంకర్లు అని న్యూస్ పేపర్ అసలు జరుగుతలేదని మనోడు నరసన్న చెప్తున్నాడు. నో క్యాండ్ కార్నర్ లెవెల్లో ఒకరు పట్టుకొచ్చి పెట్టడం కాదు. నేను ఏమంటానంటే, మీ రెండు ఇంకొక విషయం మేడం, ఇప్పుడు ఎవరైనా ఎవరు నిలదీయాలి? అరే బాబు మా టర్మ్ లో మేము 10 ఇయర్స్ చేసినాం, మేము ఇచ్చిన హామీని, రుణమాఫీ గురించి చెప్తున్నా, రుణమాఫీ హామీని మేము నెరవేర్చినాం. మీరు ఇచ్చిన హామీని మీరు 5 సంవత్సరాలు అయిపోతుంది నెరవేర్చలేదు అని అడిగితే కూడా ప్రజలు కూడా దాన్ని ఆలోచన చేస్తారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. అరే 4 నెలలు కాలే, ఖజానా ఖాళీ చేసిర్రు, చిప్ప చేతికి ఇచ్చిండ్రు, మీరు మీరు చేసిన అప్పులకు కిస్తీలు కట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితికి వచ్చింది. అసలు అసలు నర్సయ్య గారు, అసలు మీరు వచ్చిన 100 రోజుల్లోనే 6 హామీలు అమలు చేస్తామని చెప్పారు కదా, మొత్తం అన్ని కంప్లీట్ చేస్తామన్నారు, దాంట్లో కొన్ని అయ్యాయి, ఇంకా కొన్ని అవ్వలేదు, అవి ఎప్పుడవుతాయో తెలియదు. ఇప్పుడు మళ్ళీ పెద్దగా రుణమాఫీ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ వచ్చింది, ఇది కూడా మీరు 3 నెలల్లో మేడం మళ్ళీ చెప్తున్నా, రుణమాఫీ అనేది మేము ప్రకటించినప్పుడే అది అమల్లోకి వచ్చినట్టు, 15 ఆగస్టు లోపల డబ్బులు బ్యాంకు వాళ్ళకు చేరడము, గ్యారంటీ ఇవ్వడం, ఏదో ఒకటి ప్రజల దగ్గరికి రాకుండా చేస్తాం మేము. అంటే ఎందుకు ఎందుకు అమలు చేయలేదు? ఓకే ఓకే, నేను అనేది ఒకటి ఏంటంటే, మీరు అప్పుడు ఎందుకు అమలు చేయలేదు దాన్ని? అంటే వస్తున్నాయి, ప్రజలందరికీ తెలుసు, రైతులందరికీ తెలుసు అని అంటున్నారు, వస్తున్నాయని చెప్తున్నారు, బట్ దాన్ని ఎందుకు పెండింగ్ లో పెట్టినట్టు? అంటే ఇప్పుడు ఓట్లు పడతాయి అనేనా? అదొక రాజకీయ జిమ్మిక్ అనుకోవచ్చా మరి? లేదు లేదు మేడం, కాంగ్రెస్ పార్టీ రాజకీయ జిమ్మిక్కులు చేయదు. కేసీఆర్ ప్రభుత్వం కాదు ఇది, మోడీ ప్రభుత్వం కాదు, వాళ్ళు చెప్పేటి అన్ని అబద్ధాలు ఉంటాయి, మేము చెప్పేటి నిజాలే, ప్రజలకు చేస్తాం. అయితే రెండో, మేము ఎందుకు జనరల్ ప్రాసెస్ లో వాళ్ళ ప్రాసెస్ లో వాళ్ళు పోతారు? వాళ్ళకి మేము చెప్పినాం అక్కడ ఇక్కడ ఒకరు ఇద్దరు ఉంటే దాన్ని పట్టుకొచ్చి ముందడే పెట్టేసి అగో ఇస్తలేరు ఇస్తలేరు అంటే 4 నెలలు కాలేదు, 120 130 రోజులు కాలేదండి. ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు, వీళ్ళకు రాజకీయ ప్రాబల్యం పెంచుకోవాలి కాబట్టి, రాజకీయంగా 2 ఓట్లు రావాలి కాబట్టి, డిపాజిట్ అన్న రాకపోతే ఇజ్జత్ పోతుంది కాబట్టి, దాని కొరకు వీళ్ళ పాకులాట తప్ప వాళ్ళ ఉనికి కొరకు పోరాటం. బ్రేక్ తీసుకున్నాము, బ్రేక్ తర్వాత మాత్రం అంటే అసలు నిజంగా 15 ఆగస్టు లోపు ఇవన్నీ అమలు చేయకపోతే నిజంగా కాంగ్రెస్ పార్టీకి సీఎం పదవికి రాజీనామా చేస్తారా? నర్సయ్య గారు ఏమంటారు, ఒకవేళ 15 ఆగస్టు లోపు మీరిచ్చిన ఈ హామీలన్నీ అమలు చేయకపోతే నిజంగా రాజీనామాకు సిద్ధమా? ఎందుకంటే చాలా వినిపిస్తున్న వార్తలు ఏంటంటే, అసలు ఆగస్టులో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి అని. అంటే ఇది దానికి సంకేతం అనుకోవచ్చా మేడం? ఫస్ట్ విషయం ఏంటంటే, రాజీనామా అనే అవన్నీ అంత దూరం రాదు, ఎందుకంటే మేము అన్ని చేస్తాం పక్క. జూన్ 4వ తారీఖు నాలుగో తారీఖు వరకు కూడా అయిపోతుంది, 4 కాకపోతే 7 వరకు అయిపోతుంది, ఆ తర్వాత చేస్తాం అయిపోతుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే మాట్లాడే, ఆ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎవరి వర్షన్ వాళ్ళు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు. రెండో విషయం ఏంటంటే, కేంద్రం ఇప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తుంది అనేది 100% నిజము. ఇది అబద్ధమో ఏదో గాలికి పోయే మాటలు కాదు. ఎందుకు చెప్తున్నాయి ఈ మాట అంటే, కేరళలో 20 సీట్లు ఉన్నాయండి, నిన్న ఎన్నికలు జరిగినాయి, 20 సీట్లలో బీజేపీకి ఒక్కటి కూడా రాదు, వాస్తవం నమ్ముతారు కదా? కర్ణాటకలో 28 సీట్లు ఉన్నాయి, పోయినసారి 26 సీట్లు బీజేపీకి వచ్చినాయి, ఈసారి 8 నుంచి 10 కట్టే దాటాయని అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఏపీలో ఒక్కటి కూడా రాదు,
జగని పవని అన్ని కూడా నాయని అనుకుంటున్నారు. తెలంగాణలో వాళ్ళకు ఉన్న నాలుగు కూడా ఊడిపోతాయి. ఇకపోతే ఉత్తర యూపీ సైడ్ అటు సైడ్ పోతే ఉత్తర భారతదేశంలో దాదాపుగా 85-90% సీట్లు వాళ్ళు గెలుచుకున్నారు. పోయినసారి ఢిల్లీలో 7 సీట్లు ఉన్నాయి, 7కు 7 గెలుచుకున్నారు. ఈసారి 2-3 కూడా రావు. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లలో 62 సీట్లు వాళ్ళు గెలుచుకున్నారు. ఈసారి 20-30 కంటే దాటే పరిస్థితి లేదు. హర్యానాలో కానీ 10 సీట్లకు 10 సీట్లు రావు. తర్వాత రాజస్థాన్లో ఇప్పుడు తక్కువ వస్తాయి, మరి మహారాష్ట్రలో తక్కువ వస్తాయి, బెంగాల్లో 18 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు 8 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. తర్వాత ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అవి తగ్గడము తప్ప పెరిగే అవకాశం లేదని తెలుస్తుంది కదా. అందుకే ఇప్పుడు నేషనల్ సర్వేలు కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ఏం చెప్తుందంటే ఎన్డీఏ గవర్నమెంట్కు 180 నుంచి 200 సీట్లు దాటవు అనేది స్పష్టం జరుగుతూ ఉంది. కాబట్టి మేమే రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ మారుతాయి. వాస్తవం ఇదే, జరగబోయేది ఇదే. ఎందుకంటే 2-3వ సారి గవర్నమెంట్ రావడం అనేది, మోడీ గవర్నమెంట్ రావడం అనేది అబద్ధం. ఆయన మాటలు చెప్తలేవండి. ఫస్ట్ ఫేజ్ 102 సీట్లకు ఎన్నికలు జరిగిన తెల్లవారి ఆయన మాట్లాడిన మాటలు లేదండి. మొత్తం హిందూ మహిళల హిందువుల ఆస్తులన్నీ తీసుకుపోయి వాళ్ళు వస్తే ముస్లింలకు పెడతారని, లేకపోతే తాలిబొట్లు తీసుకుపోతారని, 2 ఇళ్ళుంటే 1 ఇల్లు గుంజుకుంటారని, ఇలాంటి చాలా చౌకబారు విమర్శలకు దిగిందంటేనే దాని అర్థం ఏంది? ఫస్ట్ ఫేజ్ లో మేము విన్ అయినాం, సెకండ్ ఫేజ్ లో 100% మాకు ఎక్కువ వస్తాయి, ఈ 2 ఫేజ్లలో మేమే ముందున్నాం. కాబట్టి ఆయన భయపడతా ఉన్నాడు. కాబట్టి మరి రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు? 51 వచ్చింది అన్న, ఈసారి 89 అనిపి 400 అనుకోలేదు దయచేసి. ఎందుకంటే మేము ముఖ్యమంత్రి చెప్తున్నాడు, మీ అధికారంలో తెలియదు. 400 బీజేపీ వాళ్ళు అంటున్నారు, నేను అంటున్నా 303. పోయినసారి అంత పెద్ద సంఘటన జరిగితే 295 వచ్చినాయి అంటే దాదాపు 300 అప్పుడు వచ్చినాయి. కాబట్టి వాళ్ళు ఇంకో 100 పెంచుకొని చెప్తున్నారు. మీకు 51 వచ్చినాయన్న, మీరు ఎంత పెంచుకొని చెప్తారన్న? నేను 400 వస్తాయి నేను అనలే. మాకు మా గవర్నమెంట్ వస్తుంది, అలయన్స్ గవర్నమెంట్ వస్తుంది అంటున్నా. వాళ్ళు 400 అంటే మీకు 400 ఎక్కడ వస్తాయని నేను అడుగుతున్నా. వాళ్ళు ఉత్తర భారతదేశం మొత్తం తగ్గుతుంది, దక్షిణ భారతదేశంలో మీరు లేరు బీజేపీ వాళ్ళు, మరి మీకు ఎక్కడ వస్తాయి? గంత దూరం ఎందుకండి? కిషన్ రెడ్డి గారు ఓడిపోతారు ఉన్నారు. ఒక నిమిషం, దక్షిణ భారతదేశంలో అన్న, దక్షిణ భారతదేశంలో ఆయన మంచి మంచి మిత్రుడు ఉన్నాడు అన్న మోడీకి. ఎవరు లేరు, ఎందుకన్నా రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా అన్న. ఇంటి పురాణాలు ఇవన్నీ ఏంటంటే అంతకుముందు కేసీఆర్ కేసీఆర్ కూడా అప్పుడు మిత్రత్వం వహించినప్పుడు మేము ఏంటంటే అధికారంలో ఎవరిలో ఇదే మాట మీద చర్చించుకుందాం. ఇదే మేము మిత్రత్వంతో ఉంటే మీరు మోడీ సంకల దొరిలని మీరే మాట్లాడతారు. ఇప్పుడు ఈయనైతే ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో, రేవంత్ రెడ్డి స్ట్రాటజీ వేరే అండి. ఇప్పుడు ఆయన ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తి, ఆర్ఎస్ఎస్ అంటే కూడా దాన్ని ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సంఘం కాదే, అది చేంజ్ అయిపోయింది. రేవంత్ స్వయం సేవక సంఘం అయిపోయింది అది. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, ఆర్ఎస్ఎస్ సంబంధించిన అందరూ కూడా రేవంత్ రెడ్డి వెనకనే పనిచేస్తున్నారు. మీకు ఆ విషయం తెలియదు చాలా, మీరు కనుక్కోండి. మీ పార్టీ డామేజ్ అయితే రేవంత్ ఒక్కడు లేకపోతే చాలు, మాకు ఎవరున్నా ఓకే అంటున్నారు అని అంటే దీనికి ఇండైరెక్ట్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రేవంత్ లేకపోతే చాలు, ఎవరైనా మేము పనిచేస్తాం అంటున్నారు. అర్థం కాలేదండి ఒకసారి, రేవంత్ ఒక్కడు లేకపోతే చాలు మాకు అసలు అధికారంలో, ఆయన దిగిపోతే చాలు మేము అక్కడ ఎవరున్నా పనిచేస్తాం అంటున్నారు కదా. మరి మీరు బీజేపీని తిడతారు, ఇటు కాంగ్రెస్ ని తిడతారు, మిగతా వాళ్ళని తిడుతూ ఉంటారు కదా. రేవంత్ ఒక్కడు లేకపోతే మరి మిగతా వాళ్ళందరితో ఎట్లా పనిచేస్తారు? అంటే మీరు ఇండైరెక్ట్ గా ఇలా చెప్తున్నారు కానీ డైరెక్ట్ గా వాళ్ళతో మీకు అన్ని సంబంధాలు బాగానే ఉన్నాయి అన్నమాట. నేను చెప్తున్నాను కదా అండి, ఆయన సీరియస్ గా ఒక మీటింగ్ లోనే మేర బడాబాయ్ అగ్లా సాల్వి ఆప్కా కరుణా కటాక్ష ఐసాయి రాయన అని చెప్పిండు. అంటే నెక్స్ట్ కూడా ఆయనే వస్తుండని ఒప్పుకున్నట్టు కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏంటి, మేము రానుండే ఎలక్షన్స్ లో మేము అధికారంలోకి వస్తాం, కాంగ్రెస్ పార్టీ మీకు అడ్జస్ట్ ఇచ్చేస్తారని చెప్పాలి. కానీ అమరా బడాబాయ్ అని చెప్పి ఆయన వస్తాడని అంత ఎందుకండి? నేషనల్ మీడియాలో డైరెక్ట్ కూర్చొని కాంగ్రెస్ కాదు బీజేపీకి ఓట్లేస్తారు ఒక వ్యక్తి అంటే మీరు వెయ్యండి అని చెప్తాడు. లేదు మీరు మా కాదు కాదు మా కాంగ్రెస్ కి ఏమని బల్ల గుద్ది చెప్పేంత ధైర్యం కూడా లేదని, అంటే ఆల్రెడీ ఈజ్ ఇన్ లైన్ ఇన్ బీజేపీ, దట్స్ ఇట్. సరే, హరీష్ రావు అనే వ్యక్తి బీఆర్ఎస్ లో ఒక ఉద్యోగి మాత్రమే. సో పార్టీ జూన్ 4న అంతమైపోతుంది, ఇంకా దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. కేవలం అంటే నాటకాలు ఆడడానికే ఈ రాజీనామా డ్రామా, ఈ నాటకాలు ఆడుతున్నారు రాజీనామా డ్రామా. ఇదంతా కూడా కేవలం ఒక ట్రాష్ అని అంటున్నారు. నిన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు కదా. హరీష్ రావు బీఆర్ఎస్ లో ఒక ఉద్యోగి మాత్రమే అంటూ మాట్లాడారు.
రామూర్తి గారు చెప్పండి. ఏమంటారండి, కేసీఆర్ ఏది చెప్తే అది, ఏది రాసిస్తే అది ఒక పద్యంలా మాట్లాడతారు. నేను చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు లెటర్ రాసిచ్చేది కూడా మీరు ఒకసారి చూడాలి. ఇందులో ఉన్న హారు ఏదైతే 6 హామీలు, అదే విధంగా ఈ 16 ఏదైతే 13 హామీలు, ఈ 420 హామీలు, ఇవన్నీ వీళ్ళు చెప్పింది కాబట్టి ఫెయిల్ అవుతుంది. ఒకవేళ రైతులకు ఇస్తాన్న 2 లక్షల ఏదైతే రుణమాఫీ చేస్తానారో, చేయకపోతే 9వ తారీఖు, ఇప్పుడు 9వ తారీఖు ఇస్తానారో మీరు రాజీనామా చేయడానికి సిద్ధమని చెప్పారు. ఏది ఆగస్ట్ 15 సంబంధించి ఇదే సవాల్ను స్వీకరించి మరి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడండి, ఏదో సీసాపాద్యం అంటాడు. తమ్ముంటే నువ్వు ఏం చెప్పాలి, నువ్వు దేవుళ్ళ మీద ఓట్లేసినావు కదా, అదే స్పిరిట్ తోని అదే స్ఫూర్తితోని రాజీనామా చేయి. రాజీనామా మాత్రం చేయడు, దొంగ హామీలు, నేను కోడంగల్లో ఓడిపోతే నేను రాజీనామా చేస్తా, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. మరి అప్పుడే తీసుకోవాలి కదండి, అప్పుడే తీసుకుంటే వాస్తవంగా రాష్ట్రానికి కరెంటు కష్టాలు ఉండకపోవు, ఇదంతా లొల్లు ఉండకపోవు, ఇదంతా కథ ఉండకపోవు, వృద్ధులకు పింఛన్లు టైంకి వచ్చు, ఇదంతా అధ్వానమైన పరిస్థితి ఇప్పుడు. అంటే బయట ఇప్పుడు మీరైనా మేమైనా మాట్లాడుకుంటే, ఇప్పుడు నైట్ ఇవాళ 5 సార్లు కరెంటు పోయిందండి, చిన్న పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మీకు యథార్థ సగటు చెప్తా, మీరు క్రాస్ చెక్ చేసుకోండి, మీరు వాళ్ళ ఇంటికి కూడా టీంను పంపించినా పర్లేదు. ఒక నిన్న మొన్న టేకలగూడెం అనే విలేజ్, నాదే విలేజ్, అది నాదే టేకలగూడెం, హన్మకొండ జిల్లాలో కాజ్పేట మండలంలో ఉంటుంది. కరెంట్ లేకుండా ఒక అతను స్ట్రోక్ తో చనిపోయాడండి, కరెంట్ లేదు. మరి దానికి కారణం ఎవరండి, ప్రభుత్వం కాదా? వాళ్ళ భార్య పాపం కరెంట్ ఉంటే బతుకున్న ఆయన అని పాపం ఏడుస్తుంది. ఇవన్నీ వీటి అన్నిటికీ ఎవరు కారణం? ఇప్పుడు ఇన్నిసార్లు కరెంటు పోతే, ఇప్పుడు కరెంట్ లేకుండా కష్టాలు లేకుండా సార్ ఎంత అద్భుతమైన పాలన ఇచ్చిందంటే, సార్ని ఇప్పుడు ఆలోచిస్తున్నారు జనాలు. ఇప్పుడు ఎక్కడైతే ఎమ్మెల్యేలు కొంత పొరపాటు చేసిందో, ఎమ్మెల్యే పొరపాట్ల వల్ల ప్రభుత్వం కోల్పోవడం జరిగింది. ఇప్పుడు మా ఎమ్మెల్యేను ఒక ఎమ్మెల్యే మారితే సరిపోతుంది, మాకు కేసీఆర్ ఉంటే ప్రాబ్లం ఉండదు అన్న ఆలోచనతో జనాలు ఓటేయడం జరిగింది. దాని తర్వాత అయ్యే మా కేసీఆర్ పోయింటే ఇప్పుడు పరిస్థితి ఏంది, అనవసరంగా ఇప్పుడు అట్లా కాదు, మేము ఖచ్చితంగా మేము మళ్ళీ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఉంటే బాగుంటుందన్న భావన వాస్తవంగా గ్రామ స్థాయిలో వచ్చిందండి. మీరు కాదన్నా నేను కాదన్నా, నేను ఒక జనరల్ గా చెప్తున్నా, ఒక పార్టీ ప్రతినిధిగా కాదు. ఎందుకంటే నువ్వు ఏదైతే చేయాలో అది చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచి అవకాశం వచ్చింది, జనాలను మైమర్పించాలి. బట్టలు ఇప్పుతా, డ్రయర్ ఇప్పుతా, ఎంత వల్గర్ లాంగ్వేజ్! మీకు అట్లా మాట్లాడలేదు ఎన్నడూ కూడా? మేము మాట్లాడితే తెలంగాణ హక్కుల గురించి ఎవరన్నా అడ్డం వస్తే ముఖ్యమంత్రి కాదు, వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులం కాదు, వాస్తవంగా కేంద్రంలో ఉన్న ప్రధాని కూడా వ్యతిరేకించినాం. తలుపులు వేసుకుని అర్ధరాత్రి ఏదో ఇచ్చిర్రు, ఏదో విధంగా పార్లమెంట్ లో మాట్లాడితే తలుపులు వేసుకుని ఇచ్చిర్రు, 4 గోడల మధ్య జరిగింది ఇవన్నీ అంటే అప్పుడు ఖచ్చితంగా తిట్టినాం. మేము తిట్టలేదని చెప్తున్నాం కదా, మోడీని బోడీ కూడా అన్నాం. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన వాక్యాలు ఏ విధమైన వాక్యాలు అవి? నువ్వు కాంగ్రెస్ లో నువ్వు ఉండి నువ్వు సాధిస్తూ పోవచ్చు, నువ్వు ఏదైతే ఆయన అన్న మాటలు నువ్వు స్వీకరిస్తూ పోవచ్చు, కానీ మేము స్వీకరించలేమే. తెలంగాణ ఏదైతే తెలంగాణకు ఒక మాట వచ్చినా, తెలంగాణ ఏ విధమైన ఒక మాట అన్నా కూడా, పల్లెత్తు మాట అన్నా కూడా పడవలసిన అవసరం. ఒకవేళ నిజంగా ఆగస్టు 15 లోపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు వాళ్ళు, నిజంగా హామీలన్నీ నెరవేరుస్తే ఆగస్టు 15 లోపు హరీష్ రావు ఎమ్మెల్యే పదవి వదిలేస్తాను, అసలు ఉప ఎన్నికల్లో కూడా పాల్గొనను అని అన్నారు. ఇది మీరు సీరియస్ గా తీసుకుంటున్నారా? మీరు సీరియస్ గా దీన్ని తీసుకొని నిజంగా ఆ రోజు రాజీనామా చేస్తారా? నేను ఒక చిన్న విషయం చెప్తాను, అసలు తెలంగాణ పట్టేస్తేనే కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే 69లో 369 మంది సావుకు కారణం అప్పుడు ఉన్న ఇందిరాగాంధీ ప్రభుత్వం, అప్పుడు ఆమె మలిదశ ఉద్యమంలో సోనియా గాంధీ 1200 చిల్లర ఎందుకు చచ్చిందండి? తెలంగాణ ఉద్యమం ఎవరి మీద చేసిందండి? మీరు ఇస్తాను ఒకసారి, ఇయ్యాను ఒకసారి బెలకలు పెట్టి తెలంగాణ ప్రజలు హరికోస పెట్టి వాస్తవంగా జనాలు మర్చిపోలేదండి. ఇప్పుడు పరిస్థితులు రాను ఏంటంటే, మా మీద ఒక 10 సంవత్సరాల 1200 మంది విద్యార్థులు చనిపోయినప్పుడు మీరు వాళ్ళకి ఎటువంటి న్యాయం చేశారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంటి స్థలం ఉంటే ఇల్లు కట్టిస్తామని చెప్పారు, లేకపోతే ఇంటి స్థలం ఇస్తామన్నారు, వాళ్ళకు తగిన మూల్యం కూడా చెల్లిస్తామని చెప్పారు కదా, మరి మీరు చేశారా? చెప్పండి చెప్పండి. విద్యార్థులు ఎక్కడ చనిపోతే మేము ఆదుకోలేదండి, మీరు చెప్పండి.
మీరే చెప్పండి ఎక్కడ 1300 చిల్లర మంది చనిపోయినని టీఆర్ఎస్ ఉద్యమ బాటలు మీరే 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 కారణం, మీరే కారణం. 369 సాయం చేయలేదు. ఒక్క నిమిషం, ఒక్కటే నిమిషం. నర్సన్న, 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 ఒకవేళ నువ్వు ప్రధాని చచ్చిపోయినా కూడా నేను చెప్తాను నువ్వు ప్రధాని కావాలని కోరుకుంటాను. ఎందుకంటే ఆ కుటుంబం, ఆ కుటుంబం ఎలాంటి కుటుంబం నీకు ఒకసారి చెప్తా. పివి నరసింహరావు గారు చనిపోతే నేను ఒక తెలంగాణ బిడ్డలా, నేను హైదరాబాద్ లో అప్పుడు నేను నివాసం ఉంటుంది. పివి నరసింహరావు చచ్చిపోతే సార్ ఒక మన తెలంగాణ బిడ్డ తెలంగాణ నుంచి ఒక ప్రధాన స్థాయికి ఎదిగిండు, అరే చూసేద్దామని పబ్లిక్ గార్డెన్ పోయినాడు. పబ్లిక్ గార్డెన్ అన్న పార్థివ దేహం ఉంచారు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే సోనియా గాంధీకి భయపడి వీళ్ళకి లాగుంది అంటే 20 మంది లేరండి ఆడ, 20 మంది లేరు. ఆయన శవాన్ని ఒక అనాథలాగా నక్లెస్ రోడ్ మీద గాల పెడితే కుక్కలు విక్క తిన్నాయి. గాంధీ భవన్ సాక్షిగా ఎవరైతే పెద్ద నాయకులు అని చెప్పుకుంటారో వాళ్ళకి అది సూటిగా సమాధానం. ఇప్పుడు సూటిగా నాకు సమాధానం చెప్పాలి. మీరు ఎవరు వెళ్ళిళ్ళు, ఎంతమంది వెళ్ళిళ్ళు? ఎంత ఘోరమైన పరిస్థితి అంటే సోనియా గాంధీకి భయపడి ఇళ్ళలో చాక్కున్నారు. అది ఏం చేసిండీ అన్నయ్య? ఎమ్మెల్యే చనిపోతే అధికారిక లాంఛనాలతో దళితుడు అన్న ఉద్దేశంతో ఆయన ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఏం సమానం చెప్తాడు అని? ఎవరికి ఇవ్వలేదు? కంటోన్మెంట్ సాయన చనిపోతే అధికారిక లాంఛనాలతో మీరు అంత్యక్రియ చేసిరా? ఆయన ఎమ్మెల్యే 2-3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే సిటీలో ఉన్నాడు, బీజేపీలో బీఆర్ఎస్ లో ఉన్నాడు. మీ ఎమ్మెల్యే దళితులకు దూరం చేసి మైనారిటీల భారతదేశంలో నా మాట ఏంటండిగా, స్వతంత్ర భారతదేశంలో ఒక 10 లక్షలు సాగుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది దళితులకు? నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ చేసిన దాని మీదనే ఇలా నువ్వు నేను అందరం బతుకుతున్నాం. 57 సంవత్సరాల్లో ఈ దేశాన్ని నిలబెట్టింది, దేశంలో వేసిన రోడ్లు కానీ అభివృద్ధి కానీ ప్రతిది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందే. ఇలా ఏ ఆనకట్టలు కట్టినా, ఏవి కట్టినా, ఏది ఇచ్చినా కాంగ్రెస్ ఇచ్చింది. 10 సంవత్సరాల కేసీఆర్ ఇయ్యలే, మోడీ 10 సంవత్సరాలు ఇయ్యలేదు. కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి నేనేమంటున్నా, బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే మోడీ వచ్చి 5వ స్థానానికి తీసుకొచ్చిడు ఆర్థిక వ్యవస్థలో అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చిడు? అదంతా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి అభివృద్ధి, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి పని మీద ఈయన కలర్ వేసుకొని కూర్చేసుకొని కూర్చొని నేను చేసిన అంటే ఎవరు నమ్మాలండి? ఆ పదవిలో ఎవరు ఉన్నా ఆర్థిక వ్యవస్థ అలాగే. ఒక నిమిషం, ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడతాను కదా, ఒక నిమిషం. ఇలా కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించిండు. కేసీఆర్ రాకముందు 70,000 కోట్ల రూపాయల అప్పు ఉంటే ఆయన పోయేటప్పుడు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిపోయిండు. ఇలా కిస్తీలు కడతానికే డబ్బులు లేవు, మిత్తీలు కడతానికే డబ్బులు లేని పరిస్థితి. అక్కలన్నీ పెంచి చూపించారు కాబట్టి వాటిని మేము సరి చేసుకుంటా ఒక 2-3 రోజులు అటు ఇటుగా మేము ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా తూచా తప్పకుండా 100% మేము నెరవేరుస్తాం. ఇలా తెలంగాణలో 17 సీట్లలో సుమారు తక్కువలో తక్కువ 14 నుంచి 15 సీట్లు మేము గెలుస్తాం. ఇవాళ బిఏ ఇంతకుముందు బీఆర్ఎస్ లు కారు సారు 16 అంటే 9 వచ్చినాయి, అలాంటి పరిస్థితి మాకు ఉండదు అని చెప్తున్నా. ఎందుకంటే ఈ రోజు పరిస్థితి, ఈ రోజు ప్రత్యర్థులు ఎవరు అంటే బీఆర్ఎస్ కానే కాదు, బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్ లో ఉంటది, అవసరమంటే డిపాజిట్ పోతుంది. ఇవాళ భారతీయ ఎందుకంటే నేషనల్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు మిట్టా నర్సేగర్ కి, అలాగే పూలపల్లి రామ్మూర్తి గారికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు 4 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజంగా ఆగస్టులో అసలు రాజకీయ సమీకరణాలు మారనున్నాయా? రేవంత్ హరీష్లో నిజంగా ఎవరైనా రాజీనామా చేస్తారా? నెక్స్ట్ చూద్దాం ఏం జరుగుతుంది. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.